హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అనే పదానికి భాషాపరంగా ఏది లేదో అది అని అర్థం ఈ సృష్టి మూలం ఈ విశ్వమౌలిక లక్షణం కూడా ఈ విశాలమైన శూన్యమే ఈ నక్షత్ర మండలాలు కేవలం దానిలోని చిన్న భాగమే మిగతాదంతా విశాలమైన శూన్యమే దీనినే శివ అంటారు అంటే అదే గర్భం ప్రతిదీ దీని నుంచే పుడుతుంది తిరిగి దానిలోనే లయమైపోతుంది అన్ని శివుడి నుంచే వచ్చి తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి ఇందువల్లే శివుణ్ణి అస్తిత్వం ఉన్నవాణిగా కాక అస్తిత్వం లేనివానిగా వర్ణిస్తారు శివుణ్ణి వెలుగుగా కాకుండా చీకటిగా వర్ణిస్తారు శివ అంటే ఆదియోగి అని కూడా సూచిస్తుంది యోగ అంటే తల్ల క్రిందులుగా నుంచోడమో లేక శ్వాసను బిగబట్టి ఉంచడమో కాదు ఈ సృష్టి ఎలా జరిగిందనే దాని ప్రాథమిక స్వభావం తెలుసుకోవడానికి దాన్ని అత్యున్నత స్థాయికి ఎలా తీసుకువెళ్లొచ్చో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానమే యోగ దీనికి ఆద్యుడు శివుడు ఆది యోగ గురువు ప్రాచీన కాలంలో దేవాలయాలు కేవలం శివుడికి మాత్రమే కట్టేవారు వేరెవరికి కాదు దాదాపు గత వెయ్యి సంవత్సరాలలోనే మిగతా ఆలయాలు వచ్చాయి శివ అనే పదానికి ఏది కాదో అది అని అర్థం అంటే ఆలయాలు ఏది కాదో దానికోసం కట్టేవారు చాలా వాటిలో వాటికి ఏ రూపం ఉండదు ఒక సూచన రూపం ఉంటుంది సాధారణంగా లింగ రూపంలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పబోయే ఆలయం మధ్యప్రదేశ్లోని మురైనాబాద్ జిల్లాలోని గుహల్లో ఉన్న పురాతన ఆలయం ఇక్కడ ఉన్న శివాలయం చాలా మహిమాన్వితమైంది అలాగే ఇంకో ప్రత్యేకమైన విషయం కూడా ఉంది ఇక్కడ పొద్దున్నే పూజారు వచ్చి పూజ చేయడానికి వచ్చినప్పుడు శివాలయం మొత్తం శుభ్రంగా ఉంది ఎవరో రాత్రి పూజ చేసినట్లే ఉంటుంది కానీ ఆ మనిషి ఎవరో ఎవరికి కనిపించేవాడు కాదు దీంతో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తేవారు ఎవరో అదృశ్య శక్తి శివునికి పూజ చేస్తుంది అని ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఆలయం తెరిచి చూసేసరికి శివలింగం మీద పువ్వులు మారేడు దళాలు పెట్టి పూజ చేసినట్లు ఉండేది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు